మహానటి కీర్తి సురేష్ నుంచి సడన్ షాకింగ్ సంకేతాలు వస్తున్నాయి. కెరీర్ భూమిలో ఉన్న వేళ ఈ పెళ్లి నిర్ణయం ఏంటి అని ఇప్పుడు ఫ్యాన్స్ నిరాసక్తిగా ఉన్నారు. అసలు పెళ్లి విషయంలో కీర్తి నిర్ణయం ఏంటి, పెళ్లి తర్వాత సినిమాలు చేస్తుందా లేదా అన్న ఆసక్తికరమైన అంశాలు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ వరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. మహానటి సినిమాతో జాతీయ అవార్డు దక్కించుకున్న కీర్తి సురేష్ బేసిక్గా మలయాళం నుంచి వచ్చిన అమ్మడికి టాలీవుడ్ పెద్ద హీరోలతో సినిమాలు రావడంతో అంతా తెలుగు అమ్మాయే అనుకున్నాం. పైగా ఆమె చేసింది మహానటి రోల్ కదా, మనం అమ్మాయే అనుకొని అడాప్ట్ చేసుకున్న వాళ్ళు కొందరుంటే క్యూట్ స్మైల్, మెస్మరైజ్ చేసే కళ్ళు, మేటీగా మెప్పించగల నటన మరికొంతమంది అభిమానులను సంపాదించేలా చేశాయి. తెలుగు కంటే తమిళ్లో ఎక్కువ సినిమాలు చేసిన కీర్తి గురించి అక్కడే చర్చలు బాగా వినిపిస్తున్నాయి. పెళ్లి సంబంధాలు చూసేంత వరకు కాదు, దాదాపు పెళ్లి ఖాయమైపోయినట్లే అంటున్నాయి సినీ వర్గాలు. ఏ లవ్ మ్యారేజ్ కాకుండా పెద్దలు కుదిర్చిన వివాహానికే ఓటు వేసిన కీర్తికి ఓ యువ వ్యాపారవేత్తను ఇచ్చి కట్టబెట్టనున్నారు. ఇక్కడ వచ్చిన చిక్కల 2021 ఏప్రిల్లోగా పెళ్లి జరిగిపోవాలని పెద్దలు అనడమే. కీర్తి మాత్రం సినిమా కమిట్మెంట్స్ కారణంగా కొద్ది రోజులు వాయిదా వేస్తే బాగుంటుందని చెబుతుందట. అటు వరుడి తరపు మాట ఇచ్చేసి ఇటు కీర్తిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సతమతమవుతున్నారట కుటుంబ సభ్యులు. మరి మన హీరోయిన్ మాట గెలుస్తుందో లేదంటే కూతురి పాత్రలో ఒదిగిపోయి పెద్దలు చెప్పిన ముహూర్తానికే పెళ్లి చేసుకుంటుందో వెయిట్ చేసి చూడాలి. ఒకవేళ అలా జరిగితే ఏప్రిల్ తర్వాత నుంచి శ్రీమతి కీర్తి సురేష్ సినిమాల్లో కనిపించడం కష్టమే. ఎందుకంటే సినిమా కమిట్మెంట్స్ అయిపోయాకే పెళ్లి చేసుకుంటానని చెప్తుందట, తర్వాత సినిమాలకు దూరంగా ఉంటాననే అనుకుంటోంది కాబోలో. రీసెంట్గా రిలీజ్ అయిన మిస్ ఇండియా తర్వాత ఆమె ప్రస్తుతం తెలుగు తమిళ్లో వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉంది. తెలుగులో గుడ్ లక్ సఖి, రంగ్దే, సర్కారు వారి పాట చిత్రాల్లో నటిస్తోంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ మాత్రం ఐ ఫెల్ సో హ్యాపీ, చాలా సాటిస్ఫైడ్ అనిపించిన మూమెంట్ ఆల్ ది డేస్ అండి. ఐ బికాజ్ వెన్ ఎవర్ ఐ వాస్ వర్కింగ్ కదండి, ఎవ్రీబడి వెరీ ఫోర్త్ కమింగ్ అండ్ వెరీ సపోర్టివ్.